హలో యువర్స్, వెల్కమ్ టు ఢిల్లీ బాబు తెలుగు బ్లాగ్స్ ఛానల్. సో ఈరోజు మనం సింహాద్రి అప్పన్న మొట్టమొదటిగా వెళ్తున్న ప్రాంతం గురించి చెప్పబోతున్నాం. అలాగే ఫ్రెండ్స్, మీరందరూ ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింహాద్రి అప్పన్న స్వామి మొట్టమొదటిగా పాదం మోపిన కొండ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. దానికంటే ముందు మనం పెద్దల దగ్గరికి వెళ్ళి దానికోసం హిస్టరీ తెలుసుకోవడానికని నేను, మధు అండ్ మన ఢిల్లీ బాబు వెళ్తున్నాం. ఫస్ట్ మనం దుర్గారమ్మ భక్తురాలైన అప్పలస్వామి దగ్గరికి వెళ్ళి దానికోసం తెలుసుకుందాం అనుకున్నాం. కానీ ఆవిడ తెలిసినంత కొంత మాకు చెప్పింది. తర్వాత వాళ్ళ అక్కగారైన నరసింహం దగ్గరికి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళి కనుక్కున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే నరసింహం గారు తనకు తెలిసినంత మ్యాటర్ మనకైతే చెప్పారు. ఆ మొత్తం మనం తెలుసుకొని దాని తర్వాత రికార్డ్ చేసుకొని ఎక్కడ వెళ్ళింది, ఎక్కడ ఉందో లొకేషన్ ఇవ్వడం తెలుసుకొని ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరడం అయితే జరిగింది. సింహాద్రప్పన్న స్వామి పాదాల దగ్గరికి వెళ్ళే ముందు కుర్రాళ్ళందరం సరే అందరం కలిపి టిఫిన్ చేసి వెళ్దాం అని చెప్పి బయలుదేరాం. ఇది మాకు మా ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది టిఫిన్. ఓకే ఫ్రెండ్స్, అందరం కలిపి టిఫిన్ చేసి ఒక వాటర్ బాటిల్ పట్టుకుని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. హలో ఫ్రెండ్స్, ఢిల్లీ బాబు తెలుగు బ్లాగ్స్ అండ్ టెంపుల్ విజిట్స్. ఇప్పుడు వచ్చేసి మనం సింహాద్రప్పన్న స్వామి ముందుగా వెలిసిన కొండ కోసం మనం తెలుసుకోవడానికి వచ్చాం. అలాగే ఇక్కడ సింహాచలం ఎందుకు వెలవలేదు, అసలు ఇక్కడ ఎందుకు గుడి కట్టలేదు అనే విషయాన్ని మనమైతే తెలుసుకుందాం. అసలు ముందుగా సింహాద్రప్పన్న వెలిసిందైతే ఈ కొండే కాబట్టి ఇప్పుడైతే మన ఇక్కడ పాదాలు ఎలా వెలిసాయి, ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఎవరికి తెలియదు. మాకు తెలిసినంత వరకు మా ఛానల్ నుంచి చెప్పడానికి అయితే ముందుకు వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళి ఆ పాదాల కోసం ఇక్కడ సింహాచలం అనేది ఎందుకు వెలవలేదు అనేది అనుకోసం తెలుసుకుందాం. మనం వెళ్తూ మాట్లాడుకుందాం రండి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం, కొత్తవలసకి నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్లు వస్తుంది. ఆ కొండ రోడ్ సైడ్ అనేది అనుకునే ఉంటుంది. ఎర్రవాణిపాలెం గ్రామం పక్కనే ఉంటుంది ఈ కొండ. అండి వెళ్తు తెలుసుకుందాం మరిన్ని విషయాలు. కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అప్పుడు పాదాలు అయితే ఇప్పటికీ కనిపించడం లేదు, ఎందుకంటే మేము కూడా రావడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పటికీ వెతుకుతున్నాం కానీ కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఇది చాలా ప్రాచీన కాలం నాటిది. అందువల్ల చుట్టూ ఎటు చూసినా అంతా రాళ్ళే ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఉందనేది కొంచెం ఎత్తడం కొంచెం కష్టంగా ఉంది. కానీ ఎత్తడం కోసం ట్రై చేస్తాం, వెతుకుతాం రండి. ఇప్పటికే సగం కొండ అనేది ఎక్కడం జరిగింది, ఇప్పటికే ఆవేశంగా ఉంది. అయినా సరే మన సబ్స్క్రైబర్స్ కోసం అలాగే ఈ పురాతనమైన సింహాద్రప్పన్న స్వామి పాదాల కోసం
ఎలాగైనా చూపించాలనేసి చాలా ఆతృతగా ఉంది. కాబట్టి మన సబ్స్క్రైబర్ కోసం ఎంత పట్టుబడకుండా అయినా సరే మీకు చూపించే ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి వేచి ఉండండి వీడియో వరకు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కష్టంగా ఉందో. తొప్పల్లో పరింతొప్ప అద్దులు రాదు రౌండ్ రౌండ్ రా పాదాల కోసం అయితే మనం ఎంతలా వెతుకుతున్నాము కానీ ఇప్పటికీ అవి కనిపించడం లేదు. అంటే మన పెద్దలు చెప్పిన ప్రకారం అయితే బయట మాకు కనిపించింది కానీ అది చాలా ఏళ్ళ నాటిది కాబట్టి అది భూస్థాపితం అయిపోయింది. ప్రస్తుతానికి అయితే దాన్ని మాత్రమే చూపించగలం. చూసారు కదా ఎంత కష్టపడ్డాము తప్పల్లోకి వెళ్ళాం చుట్టూ ఎటు చూసినా ముళ్ళే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే దాన్ని మాత్రమే చూపించగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు మన ఈ యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. అలా పైకి వెళ్ళి అయితే ఇప్పటికీ ఈ చుట్టుపక్కల పెద్దలు ఈ అందరూ చెప్పిందని ప్రకారం అయితే మన సింహద్రాపన్న ముందుగా వెలిసిన పాదముద్రలు అయితే ఇవే ఫ్రెండ్. ఎందుకంటే ఇవి చాలా పురాతనమైన కాలం కాబట్టి ఇవి మట్టిలో భూస్థాపితం అయిపోయాయి. ఇంతకుముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చి దీపం పెట్టి ఇక్కడ గేదెలు కాచుకునేవాళ్ళు వాళ్ళు దీపం పెట్టి వెళ్ళిపోయేవారంట. వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇదే మన సింహద్రాపన్న స్వామి పాదముద్రికలు. కాబట్టి ఇప్పుడు ఇది చాలా వందల ఏళ్ళ నాటిది కాబట్టి భూస్థాపితం అయిపోయింది. మనకైతే ఇప్పుడు కనీసం ఆ సింహద్రాపన్న స్వామి పాదముద్రలు అయితే కనిపించడం లేదు. దీనికి ఆధారంగా అయితే చుట్టుపక్కల కట్టిన పిల్లర్స్ అయితే ఉన్నవి. చుట్టుపక్కల అంతా ఆనవాళ్ళు అయితే తెలుస్తున్నాయి. ఇదైతే పిల్లర్స్ చూపించదు, అప్పుడు కట్టిన పిల్లర్స్ అవి. ఇవి వచ్చేసి మన పాదముద్రికల చుట్టూ ఉన్న హద్దు. ఇది ఎంతవరకు ఉందనేది మనం చూడలేకపోతున్నాం. కాబట్టి అసలు మనం ఎంత ట్రై చేసినా సరే పాదముద్రలు అనేవి కనిపించడం లేదు.
మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది చుట్టుపక్కల పెద్దల ద్వారా తెలుసుకున్నది అయితే మన యొక్క సింహద్రాపన స్వామి పాదముద్రికలు ఇవే. ఇక్కడ ఎందుకంటే వెళ్ళలేదు మన ఇక్కడ ఎందుకంటే సింహాచలం పాదముద్రికలు ఉన్న సింహాచలం అనేది మనకు కట్టడం జరగలేదంటే ఇక్కడ ఎదురుగా ఉన్న ఏరుగుద్ద పద్మనాభ స్వామి టెంపుల్ అనేది ఎదురుగా ఉండడం వల్ల నువ్వు అతను అన్నారంట సింహద్రాపణతో నాకు ఎదురుగా నువ్వు ఉండకూడదు అని తర్వాత ఇక్కడ ఉన్న సింహద్రాపణ స్వామి ఇక్కడ నుంచి మనకి 7 కొండలు అవతలకి అనేది వెళ్ళడం జరిగింది. అందువల్ల ఇక్కడికి మన సింహాచలం అనేది రాలేకపోయింది. లేదంటే మనకి ముందుగా కట్టవలసిన సింహాచలం అనేది ఈ కొండ అవదును. మనకు ఆ కనిపించే కొండే నందికొండ అంటారు. అది ఉంది కదండి, అది మనకి ఎరువద్ద పద్మనాభ స్వామి గుడి అనేది అటుకాసి ఉంటుంది ఈశాన్యం వైపు. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ అక్కడ కొంచెం పైకి వెళ్ళి ఆ వ్యూని కూడా చూపిస్తాను, చూద్దరు రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మన పైకి కొండ దగ్గరికి వెళ్తున్నాం కదా ఏరుగుద్ద పద్మనాభ స్వామి కొండ. ఇదే చుట్టుపక్కల ఉన్న తుప్పలు గట్ట చూడండి, ఎన్ని ఆటంకాలు దాటుకొని మీకోసమే మేము వెళ్తున్నాం, వ్యూ మీకు చూపించడం కోసమే. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరెన్నో ఇలాంటి కంటెంట్ చాలా ఇస్తామని కోరుతున్నాం. మీ ప్రోత్సాహమే మాకు ఒక దీవెన లాంటివి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కగా చేయండి. చూసారు కదా కొండ ఎంత ఇదిగా ఉందో, ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది, ఇబ్బంది పడితే ఎక్కుతున్నాం మీకోసం అనేసి. చూడండి ఇంకా ఇంకా కొంచెం పైకి వెళ్ళి మన వ్యూ పాయింట్ అనేది మీకు చూపించడానికి రెడీ అవుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం అలా ముందుకెళ్తూ కొండను చూద్దాం. వ్యూ పాయింట్ చూడండి ఇక్కడ నుంచి, ఇదే మన నందికొండ వ్యూ పాయింట్. నందికొండ వ్యూ హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన నందికొండ అంటారు దీన్ని. మన ఏరుగుద్ద పద్మనాభ స్వామి టెంపుల్ అనేది ఆ కొండ అవతల వైపు ఉంటుంది. అదే మన కొండ ఆ ఈశాన్యం వైపు ఉండడం వల్ల ఇది తూర్పు దిక్కు అవడం వల్ల మనకి ఇక్కడ ఉండకూడదు అనేసి సింహద్రాపణ స్వామి ఇక్కడ నుంచి 7 కొండలు అవతలకు అనేది వెళ్ళడం జరిగింది. మనకు సింహాచలం కూడా మధ్యలో 7 కొండలు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి నేను స్పెషల్గా చెప్పింది ఏంటంటే ఏరుగుద్ద పద్మనాభ స్వామి అనేది నేను కూడా స్టార్టింగ్ చెప్పేటప్పుడు ఏంటి పేరు ఎలా ఉందని అనుకున్నాను, కానీ అసలుకి ఆ పద్మనాభ స్వామి పేరే అదంట. దీనికి తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా, నేను చాలా ఎంక్వైరీ చేశాను అతని పేరే అదంట ఆ టెంపుల్కి. అందువల్ల ఇక్కడ మన సింహద్రాపణ స్వామి వెలిసినా కూడా మన టెంపుల్ అనేది కట్టడపోవడం జరిగింది. కాబట్టి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఆ పేరు చూసి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారని మరి ఎంత విచిత్రంగా ఉన్న మొక్క, దీనికి ఒక ఆసిన కాయల టైప్ ఇవి మొక్క ఏముందో సరే హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత మాకు ఒక వింతగా ఒక మొక్కలు అనేవి కనబడడం జరిగింది. ఆ మొక్కలు ఏవో కాదు, ఇవే. ఈ మొక్కల పేర్లు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, మన ఢిల్లీ బాబు తుప్పల్లో దూరుతున్నాడు, ఢిల్లీ నుంచి ఇక్కడ తుప్పల్లో దూరుతున్నాడు. ఢిల్లీ నుంచి తుప్పల్లో దూరడం చాలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము పైకి ఎక్కుతున్నప్పుడు కొండకి చాలా వింత వింత అన్నీ మేము ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఇది గుడ్డి, ఇది ఏదో గుడ్డి షేప్లో ఉంది. మీకు ఇది ఏదో తెలిస్తే మీరు కామెంట్లో మాత్రం కామెంట్ చేయండి పక్కగా. చూసారు అందులో నుంచి పౌడర్ టైప్లో ఎలా బయటకు వస్తుంది అది కొడుతుంటే, చూడడానికి చాలా బాగుంది. నాకు తెలిసి మీకు ఇలాంటివి తెలిసి ఉంటుంది, మీకు అదేంటో తెలిసి ఉంటే మీరు కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా టీం మొత్తం పైకి కొండ మీదకి ఎక్కి అలిచిపోయి ఇక్కడ కూర్చున్నాం. ఇదిగోండి మన ఢిల్లీ బాబు, మధు, కేడిఆర్, పండు అండ్ ఆనంద్, రుతిక్. చూడండి ఫ్రెండ్స్ అలిచిపోయి అందరు ఇక్కడ కూర్చున్నాం.
హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే కొండ వ్యూ, నందికొండ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది జంట తెంగిన మొక్క. ఈ మొక్కని బాగా ఎండబెట్టి ఇందులో ఉన్న గింజల్ని వేణిట్లో వేసుకొని తాగితే సోరా పెదిగి కొత్త జంటకి ఏంటి కావాలి పిల్ల పుట్టేలా చేస్తుంది. కింద దిగడానికి దారిలు వెతుక్కుంటూ ఆలోచించుకుంటూ మేమైతే అక్కడ నుంచి ప్రయాణం కిందకి సాగించాం. ఇక్కడ చూసారు కదా, మేమందరం కలిపి చాలా తెగమక పడుతున్నాం దారి ఇటు నుంచి వెళ్ళి కిందకి వెళ్ళాలో ఏంటో అని. ఫైనల్గా అయితే మేము దారి అయితే కనుక్కోగలిగాం. ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్, మేము ఎప్పుడు ఇప్పటికొచ్చి ఎప్పుడు ఇలాగా ఎంజాయ్ చేయలేదు. అలాగే మాకు ఇంకా ఈ వ్యూ పాయింట్ చూసారు కదా, చాలా బాగుంది. మీకు ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు చూపించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మాకు మీ నుంచి కావాల్సింది అయితే మాత్రం ఒకటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు మాత్రం ఆ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఇస్తే మీకు ఇంకా ఎలాంటి మరెన్నో కంటెంట్స్ మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్మోస్ట్ మేమైతే మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసాం. మీ అందరికీ డౌట్ రావచ్చు, వెళ్ళేటప్పుడు అంత కొండలకి వెళ్ళారు, వచ్చేటప్పుడు ఇంత సింపుల్గా రోడ్డు మీద నుంచి వచ్చేసారు అనేసి. మా పెద్దలు చెప్పిన ప్రకారం మేము వెళ్ళాం. అది అయితే అలా కొండ మీద నుంచి వెళ్తేనే మనకి పాదాలు అనేవి కనబడుతుంది. ఇలా ఈ రూట్ అయితే మనకి మొత్తం అంతా తుప్పలతో డొంగలతో మూసుకుపోయి ఉంది. మేము అలా మధ్యలో నుంచి వచ్చేసాం. ఫైనల్గా అందరం అయితే రోడ్డు మెయిన్ రోడ్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా అందరం ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం.